సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామం నుంచి చిన్న నిజాంపేట తేజల్పూర్ గ్రామాలకు వెళ్లే దారిని నూతనంగా నిర్మించడం చేపట్టామని సర్పంచ్ పుట్ల శంకరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకరయ్య, ఎంపీటీసీ చంద్రసాగర్, ఉప సర్పంచ్ కంపరి రవిచారి, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయాకర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ హరీష్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ చేపట్టినటువంటి ఆరో విడత హరితహారంలో భాగంగా మేము చెట్లను ఒక 15 నుంచి 3000 చెట్లను నాటించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మేము గల్లీ గల్లీలో తర్వాత రెవెన్యూ ప్లాంటేషన్లో ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మేము చెట్లను నాటించడం అండ్ పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతున్నది. అలాగే మా పోతరెడ్డిపేట గ్రామంలో చిన్నంపేటకు వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిని మేము ఈరోజు తీయించడం జరిగింది. ఆ యొక్క దారి నూతనంగా చేపట్టినటువంటి దారి మూడు జిల్లాలను కలిపేటువంటి యొక్క దారి. ఈ దారితోటి చాలామంది కూడా రవాణా సౌకర్యం దగ్గర కావడం జరుగుతుంది. ఎమ్మెల్యే సహకారం మన రామలింగారెడ్డి గారి యొక్క సహకారంతో మా గ్రామం ముందడుగులో నడవడం జరుగుతుంది. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా ప్రతి ఒక్క పొలాలు కూడా అందడం జరుగుతుంది. ఈ యొక్క భాగంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై స్వచ్ఛందంగా మాకు భూములు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా హర్షించదగ్గ విషయం ఇది. చాలా సంతోషంగా ఉన్నది. మాకు గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు సహకరించడం జరుగుతుంది. ఈ యొక్క నూతన సందర్భంగా మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎన్నో అనుకున్న రకాలైనటువంటి పనులు అభివృద్ధి పనులు అనేటువంటి సక్సెస్ఫుల్గా చేయించుకోవడం జరుగుతుంది.